ఫ్రెష్ టెక్డియా ఛానల్కి స్వాగతం. మీరు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తున్నట్టయితే మాత్రం వీడియో పూర్తిగా జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, లేదంటే ఇగ్నోర్ చేయండి. మీలో చాలా మందికి ఆల్రెడీ విషయం తెలిసే ఉంటుంది, కానీ నా వరకు నేను కొన్ని డీటెయిల్స్ అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు గమనించే ఉంటారు, మనం ఒక ఇన్ఫెక్టెడ్ పెన్ డ్రైవ్ అవ్వచ్చు లేదా వేరే ఏదైనా కానీ స్టోరేజ్ మీడియాని యాంటీవైరస్ ఉన్న ఒక కంప్యూటర్లో కనుక ఇన్సర్ట్ చేసినట్టయితే కొన్ని సందర్భాల్లో అది ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి వైరస్ కూడా లేదని మనకు చూపించే అవకాశం ఉంటుంది. కానీ అదే మీడియాని మీరు వేరొక కంప్యూటర్లో వేరే యాంటీవైరస్ ఉన్న కంప్యూటర్లో కనుక పెట్టినట్టయితే ఆ పెన్ డ్రైవ్ అవ్వచ్చు ఇంకేదైనా కానీ ఇన్ఫెక్ట్ అయ్యిందని చెప్తుందన్నమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకే యాంటీవైరస్ అన్ని రకాల వైరస్ని లేదా అన్ని రకాల మాల్వేర్ని కనిపెట్టే అవకాశం అయితే మాత్రం ఉండదు. ఒక యాంటీవైరస్ కొన్ని వైరస్లను కనిపెట్టగలిగితే మరొక యాంటీవైరస్ కొన్ని వైరస్లు కనిపెడుతుందన్నమాట. అప్డేట్స్ వచ్చే కొద్దీ కూడా అవి ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. అలా అని మీ ఫోన్లో లేదా మీ కంప్యూటర్లో యాంటీవైరస్ ఉంది కదా అని మీరు నిశ్చింతగా ఉండకూడదు. మీరు చిన్న చిన్న జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫైల్స్ అవి డౌన్లోడ్ చేసేటప్పుడు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నట్టయితే ట్రస్టెడ్ వెబ్సైట్సే కాదా అనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. అలాగే ఎవరన్నా మీకు పెన్ డ్రైవ్స్ అవి ఇచ్చినట్టయితే ఆ పెన్ డ్రైవ్లో ఉన్న కంటెంట్ ఏ విధంగా ఒకసారి చెక్ చేసి ఆ తర్వాత కాపీ చేసుకోవడం మంచిది. ఇక ఈ విషయం నేను ఇప్పుడు మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే, మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లో గూగుల్ ప్రొటెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇంచుమించుగా మనకి యాంటీవైరస్ లాగా ఇది పనిచేస్తుంది. మనం ప్లేస్టోర్ నుంచి మాత్రమే కాదు, ఎక్కడి నుంచైనా కానీ యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నట్టయితే ఇది ఇంటర్వ్యూన్ అవుతుంది. ఇంటర్వ్యూన్ అవడం మాత్రమే స్కాన్ కూడా చేస్తుంది. స్కాన్ చేసిన తర్వాత ఆ యాప్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే ఇన్స్టాలేషన్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అది జరిగిపోతుంది అనమాట. కానీ ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. గూగుల్ ప్రొడక్ట్ అసలు పనిచేయదు నేను పని చేస్తుంది, కానీ దానిలో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయన్నమాట. దీన్ని ఉపయోగించుకునే 2016 నుంచి కూడా కొన్ని యాప్స్, ఇవి కొత్త యాప్స్ ఏం కాదు, పాత యాప్సే మన ప్లేస్టోర్లోకి రావడం జరిగింది. ఈ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ అయిన యాప్స్ చిన్న చితక యాప్స్ ఏం కాదు. ఇందులో 3 యాప్స్ అయితే ఆల్మోస్ట్ 1 మిలియన్ డౌన్లోడ్స్ వరకు ఉన్నాయి. ఇక మిగతా మొత్తం అన్ని యాప్స్ కలిపి టోటల్గా 2 మిలియన్ డౌన్లోడ్స్ వరకు ఉన్నాయన్నమాట. సో ఈ యాప్స్ ఒకరిద్దరు ఇన్స్టాల్ చేసుకోవడం కాదు, కొన్ని లక్షల మంది ఇన్స్టాల్ చేసుకున్నారు. కాబట్టి మీరు కూడా ఇప్పుడు నేను చెప్పబోయే యాప్స్ ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే రీసెంట్గా ఒక యాంటీవైరస్ కంపెనీ ఈ విధంగా కొన్ని యాప్స్ వల్ల ప్లేస్టోర్ యూజర్స్కి అంటే ఆండ్రాయిడ్ యూజర్స్ అందరికీ కూడా హాని జరిగే అవకాశం ఉందని తెలియజేయడంతో ఈ యాప్స్ అన్నింటినీ కూడా ప్లేస్టోర్ నుంచి రిమూవ్ చేశారనమాట. వీటిలో కొన్ని యాప్స్ అయితే వైరస్ ఇన్స్టాల్ చేయడం, మరికొన్ని యాప్స్ బ్యాక్గ్రౌండ్లో డౌన్లోడ్స్ కూడా చేసామన్నమాట. ప్రస్తుతానికి ఇప్పుడు నేను చెప్పబోయే యాప్స్ అన్ని కూడా ప్లేస్టోర్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఒకవేళ ఫ్యూచర్లో ప్లేస్టోర్ ఓకే అనుకుంటే మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, కానీ ప్రస్తుతానికైతే మాత్రం మీరు ఈ యాప్స్ ఉపయోగిస్తున్నట్టయితే తప్పనిసరిగా రిమూవ్ చేయవలసి ఉంటుంది. కానీ చాలామంది అనుకోవచ్చు, ఆల్రెడీ ప్లేస్టోర్ నుంచి రిమూవ్ చేశారు కదా, మనకి ఇంకేంటి ప్రాబ్లం అని. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఏదైనా యాప్ ఒకసారి ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, అది మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒకరోజు తర్వాత, 10 రోజుల తర్వాత, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత ప్లేస్టోర్ నుంచి ఆ యాప్ రిమూవ్ చేయబడ్డా కానీ మీ ఫోన్లో మాత్రం ఆ యాప్ అలాగే ఉంటుంది, దాని పైన చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఏదైనా అన్సెక్యూర్డ్ యాప్ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలిసినా, మీరు ఎక్కడైనా న్యూస్ చదివినా, వీడియో చూసినా కానీ ఇమీడియట్గా మీ ఫోన్లో ఆ యాప్ ఉందో లేదో చెక్ చేసుకొని రిమూవ్ చేయాలన్నమాట. ప్లేస్టోర్లో రిమూవ్ చేశారు కదా మీరు వదిలేయద్దు, మీరు మాత్రం తప్పనిసరిగా రిమూవ్ చేయవలసి ఉంటుంది. ఇక మొత్తం మీద 20 నుంచి 23 యాప్స్ అనుకుంటా, ఇవన్నీ కూడా మీ ఫోన్లో ఉన్నాయో లేదో చెక్ చేయండి. కానీ ఇండివిజువల్గా ఒక్కొక్క యాప్ నేను చెప్పదలుచుకోలేదు. డిస్క్రిప్షన్లో నేను యాప్స్ సంబంధించిన నేమ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ నేమ్తో మీ ఫోన్ లేదని యాప్ ఉంటే కనుక అది రిమూవ్ చేయండి. మీరు రిమూవ్ చేయడం మాత్రమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరినీ కూడా అలాంటి యాప్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయమనండి. ఇక ఈ న్యూస్కి సంబంధించిన ఆర్టికల్ ఒకటి ఉంది, ఆ ఆర్టికల్ సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆర్టికల్ చదవచ్చు లేదా కామెంట్ చేయండి, నేను వీలైనంత తొందరగా ఆన్సర్ చేస్తాను. ఇక ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.